హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు రైడర్ మలేష్ ఏ టు జెడ్ సో అందరికీ హ్యాపీ సండే సో యాక్చువల్లీ ఇది మేము వీడియో తీయాలి సో మంచి స్టోరీ అసలు మంచి స్టోరీ రాసిన సో కొత్త కోడన్లు అంటే ఇద్దరు కొత్త కోడన్లు సో ఒక అత్త సో వీళ్ళ మధ్యన కాన్వర్జేషన్ మాటలు సో ఒక మధ్యతరగతి కుటుంబంలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తారు అనే దానిపైన ఒక స్టోరీ అంటే మామూలుగా ఒక 10 ఎపిసోడ్ టైపు ఒక స్టోరీ అయితే ఎంచుకున్నా సో ఆల్మోస్ట్ ఈరోజు ఫస్ట్ ఎపిసోడ్ తీయాలి సో ఈరోజు మా ఇంటి దగ్గర చెట్ పూజ అనమాట సో సౌండ్ వినిపిస్తుంది మీకు ఇది సౌండు సో ఈ సౌండ్తో అయితే మనం వీడియో తీయలేము సో అందుకని చెప్పేసి వీడియో అయితే క్యాన్సిల్ చేసిన సో పిల్లలకి అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి సో ఈ సిరీస్ వచ్చేసి నెక్స్ట్ సండే వీడియో అయితే మళ్ళీ షూట్ అయితే స్టార్ట్ చేస్తా ఏం చేస్తున్నావు వెజ్ పులావా వెజ్ బిర్యానీ వెజ్ పులావా అన్నావు కదా పులావో బిర్యానో ఏదో ఒకటి సో వెజ్ పులా అయితే వేసుకుంటున్నాం సో దానికి కావాల్సిన సామాన్లు అయితే అన్ని తెచ్చేసుకున్నాం సో దాంట్లో ఏమంటారు మసాలా సినిమా చూస్తే భయపడతానంట మన మరి భయపడద్దు నీవేం చెప్పు నువ్వు ఉట్టి సినిమా చూస్తేనే భయపడతావు అరుంధతి సినిమా పెడితేనే కాంతారా సినిమా అయితే నువ్వు అవి ఎన్ని తీస్తున్నావు మీ ఫోన్ అనుకున్నావా మైకిల్ ఇవి అంత ఖరాబ్ అయితే దిట్ కొత్తగా ఉన్నానో ఉన్నా ఇది ముట్టదు అది దూర అది ఇగో అని గురుగులు చేస్తాడు ఇంత నీకండి గురుగురు అవుతుంది గురుగురు 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 ఎత్తుంది మెత్తగా ఉంది గురు 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 అవుతుంది మొత్తం ఏది మమ్మీ కొడుతుంది మమ్మీ దగ్గర పోతే మమ్మీ బిర్యానీ చేస్తుంది ఆకలి అవుతుంది మస్తు ఇన్న పెట్టేసి ఇన్న పెట్టే మమ్మీ పోతుంది పెట్టు తుమ్ములు వస్తాయి ఇంకేం చెప్పు ఇంకేం సంగతులు మీ ఫ్రెండ్స్ అందరు చాలా మంది మీకు ఏమంటారు వాట్సాప్ కామెంట్ అలా అందరూ చెప్తారు వాళ్ళందరికి హాయ్ చెప్తారా తన ఎవరెవరు మీ కామెంట్స్ పెడతారు సో ఫ్రెండ్స్ అందరికీ సో చాలా మంది వీడియోలో కామెంట్ పెడతారు సో వాళ్ళందరూ ఏంటంటే ఒకసారి హాయ్ చెప్పండి అని అంటారు సో ఈ సండే కాబట్టి సో జానవితో అయితే హాయ్ చెప్పిద్దాం సో ఈరోజు డీమార్ట్కు వెళ్ళే వీడియో సో ఈ వీడియోకి అయితే కామెంట్ చేసారు చూద్దాం ఎవరెవరు కామెంట్ చేశారు ఎంతమంది కామెంట్ చేశారు అనేది చూద్దాం సో ఈ వీడియో కింద వచ్చేసి 10 మంది అయితే కామెంట్స్ చేశారు సో మనకు ఫస్ట్ కామెంట్ వచ్చేసి అడ్వర్టైజ్మెంట్ ఒకటి సో ఫస్ట్ కామెంట్ సో హాయ్ కే సాయి పల్లవి హాయ్ అన్న సాయి పల్లవి హాయ్ అని చెప్పండి అన్నది సో ఆల్రెడీ నేను రీప్లై ఇచ్చిన హాయ్ సాయి పల్లవి అని సో ఇంకొకసారి చెప్తుంది మా జానవి హాయ్ సాయి పల్లవి అని చెప్పు ఇంకో కట్టి చెప్పాలి నువ్వు చెప్పు హాయ్ సాయి పల్లవి మా జానవి తరపున మా గాయత్రి తరపున సో నా తరపున హాయ్ సో ఇంకొకరికి నారాయణ జైకేత్ సో నారాయణ జైకేత్ అంట సో హాయ్ అన్న మీరు ఎక్కడుంటారు హైదరాబాద్లో సూపర్ ఫ్యామిలీ మీది సో థ్యాంక్ యూ బ్రో నారాయణ సో థ్యాంక్ యూ అబ్బు థ్యాంక్ యూ సో నెక్స్ట్ వచ్చేసి కుట్ర మల్లికార్జున సో కుట్ర మల్లికార్జున అంట సో 40 నిమిషాల ముందైతే మాకు కామెంట్ చేశారు అన్న విచ్ విలేజ్ సే ఇన్ ఇంగ్లీష్ అన్న ఇంకా రిప్లై తీరే సో ఇప్పుడు రిప్లై ఇస్తా నేను సో విఆర్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్ సో నాకైతే అంత ఇంగ్లీష్ రాదు సో నేను 10th క్లాస్ వరకు చదువుకున్నా సో ఏదో అడ్జస్ట్మెంట్ అవుతా కానీ సో విఆర్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్ అని కొట్టి రిప్లై అయితే ఇచ్చిన సో నెక్స్ట్ చూద్దాం సో పూజిత క్యూటీ సో హాయ్ పూజితన్ సో హాయ్ పూజిత సో రిప్లై తీస్తా హాయ్ అని సో ఈ వీడియో చూస్తే మళ్ళీ కామెంట్ పెట్టు సో మళ్ళీ చదువుతాం సో నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీ చందన
హాయ్ అంకుల్ యూ టెల్ దట్ ర్యాట్ వీడియో ఆగ మమ్మీ రా హాయ్ అంకుల్ యూ టెల్ దట్ ర్యాట్ వీడియో అంకుల్ ప్లీజ్ ఆంటీ ఫియర్ ఓకేనా అంకుల్ ఏం చెప్పినవో ఏమో సో ర్యాట్ వీడియో అంట ఆంటీ అయితే భయపడ్డదంట ఆంటీ ఫియర్ ఓకేనా అంకుల్ అంటే ఓకే అమ్మ ఓకే సో ఆంటీ అయితే చాలా భయపడ్డది ఆ రోజు నిజంగా ఆంటీకి ఇక వీళ్ళకు ఎరకాలంటే చాలా భయం మస్తు భయపడతారు ఎరకాలంటే సో ఇంకొక కామెంట్ చూద్దాం సుమలత కొట్ట అంట హాయ్ అండి సో హాయ్ అని ఆల్రెడీ నేను రిప్లై ఇచ్చిన సో ఈ వీడియోకి అయితే ఈ కామెంట్స్ వచ్చినాయి సో ఇంకొక వీడియో చూద్దాం సో దివాళీ లేకపోతే ఇంక పావులాట వీడియోకు ఆగు హలో ఫ్రెండ్స్ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ సో ఇక్కడ చూద్దాం సో ఇక్కడ బిగ్ బాస్ ఎపిసోడ్ 2 నటనం జనార్దన్ అని పెట్టిండు బిగ్ బాస్ ఎపిసోడ్ 2 అన్నాడు సో బిగ్ బాస్ ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా తీస్తా సో తొందరనే వీడియో తీస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి హాయ్ జాను అండ్ గాయత్రి పి శ్రీనివాస్ హాయ్ గాయత్రి హాయ్ హాయ్ అన్న అని చెప్పండి హాయ్ అన్న అన్నాడు హాయ్ పి శ్రీనివాస్ గారు హాయ్ ఓకే హాయ్ సో నెక్స్ట్ వచ్చేసి జానవి వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకున్న వీడియో కింద చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తా సో 9 కామెంట్స్ అయితే వచ్చినాయి సో నారాయణ జేకే తిందాకనే కామెంట్ చేస్తూ ట్వింకుల్ హాయ్ అన్న అండ్ గుడ్ ఈవినింగ్ సో ఆల్రెడీ నేను కామెంట్ అయితే చేసిన గుడ్ ఈవినింగ్ అని సో నెక్స్ట్ వచ్చేసి పుట్ట దీక్షిత వ్లాగ్స్ సో ఈ సో వీళ్ళు మాత్రం సో కంపల్సరీ కామెంట్ చేస్తారు మాకు సో ఫస్ట్ కామెంట్ కానీ ఫస్ట్ లైక్ అని చూస్తుంటారు సో నేను కూడా ఆల్రెడీ కామెంట్ చేసిన సో హాయ్ దీక్షితను సో హాయ్ దీక్షిత సో హ్యాపీ సండే సో నెక్స్ట్ వీడియో సో దీపావళి రోజు చాలామంది మాకు కామెంట్లు తీసిరు సో ఒక్కసారి ఎవరెవరు కామెంట్లు తీసిరు ఒక్కసారి చూద్దాము దీపావళి వీడియోకి సో దీపావళి వీడియోకి అయితే మాధవి పంపన సూపర్ ఫ్యామిలీ అని పెట్టిరు సో హాయ్ థ్యాంక్ యూ అండి సో నెక్స్ట్ వచ్చేసి రమేష్ కార్తిక హ్యాపీ దీపావళి సో థ్యాంక్ యూ హ్యాపీ దీపావళి టు రైడర్ మల్లేష్ మల్లికార్జున సో పి శ్రీనివాస్ హ్యాపీ దీపావళి సో రాజేష్ వర్మ సో ఈ రాజేష్ వర్మ అంటే మా కెమెరామెన్ అనమాట సో హ్యాపీ దీపావళి రాజేష్ సో శ్రీరామ్ అమృత సో సూపర్ అన్న సో ఇతనికిట మాకు చాలాసార్లు కామెంట్ పెడుతుంటాడు సో నెక్స్ట్ వచ్చేసి నారాయణ జయ హాయ్ స్వీటీ గాయత్రి ఆల్సో సూపర్ సో థ్యాంక్ యూ బ్రో సో నెక్స్ట్ వేణు ఫర్ యూ హాయ్ బ్రో ఫస్ట్ లవ్ ఫ్రమ్ యాదగిరి గుట్ట సో వీరికిట చాలాసార్లు కామెంట్ చేసిరు సో థ్యాంక్ యూ వరుణ్ సో కంపల్సరీ యాదగిరిగుట్ట వచ్చినప్పుడు మీకు నేను వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తా తప్పకుండా కలుద్దాం మనం సో నెక్స్ట్ వరలక్ష్మి హ్యాపీ దీపావళి జాను సో థ్యాంక్ యూ అని చెప్పు సో నెక్స్ట్ వచ్చేసి నవ్యశ్రీ ఫస్ట్ లైక్ కామెంట్ సో థ్యాంక్ యూ స్వీట్ అండ్ జయంతి గాయత్రి పి శ్రీనివాస్ సో నవ్యశ్రీ హ్యాపీ దీపావళి సో థ్యాంక్ యూ నవ్యశ్రీ సో ఇవి మా కామెంట్స్ సో అన్ని కామెంట్స్ చదవలేము సో సండే అయితే చదువుతా దగ్గర 40-50 కామెంట్స్ వచ్చినాయి సో మనమైతే ఎవ్రీ కామెంట్ ప్రతిరోజు చదివాం కాబట్టి సో సండే ఎవరెవరు కామెంట్ చేసో తప్పకుండా అందరికీ నేను విజిట్ చేస్తుంటా సో చూస్తుంటాం కామెంట్ సో థ్యాంక్ యూ సో అందరికీ హ్యాపీ సండే సో మా పులావ్ అయితే రెడీ కాబోతుంది సో ఇప్పుడైతే తినాలే మస్తు ఆకలి అవుతుంది సో తినేసి మ్యాచ్ అయితే 4:00 మ్యాచ్ వస్తుంది తప్పకుండా మ్యాచ్ చూడాలి ఎందుకంటే ఇది ఇండియా ఖచ్చితంగా గెలవాలి సో సౌత్ ఆఫ్రికాతో అయితే గెలవాలి మనం సో అందరు తిన్నారని అనుకుంటున్నా సో ఈ కార్తీక మాసం కాబట్టి చాలామంది చికెన్ మటన్ తిన్నారు కాబట్టి సో మేము గిట్ట అదే పాటిస్తున్నాం సో ఇప్పుడైతే నా పూజ కంప్లీట్ చేసుకున్నా కంప్లీట్ చేసుకొని సో ఇప్పుడే వచ్చినాం సో ఇంతసేపు అయితే నేను వీడియో మా అత్త ఏమంటారు కోడళ్ళు వీడియో అనేది వీడియో తీసిన వీడియో అంటున్నా స్టోరీ అయితే రాసిన సో సౌండ్ వల్ల నేను వీడియో తీయలేకపోయినా సో ఇది మా వీడియో సో అందరికీ హ్యాపీ సండే చెప్ అందరికి హ్యాపీ సండే ఫ్రెండ్స్ సో నైస్ మీట్ యూ సో మా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అసలు మర్చిపోద్దు తప్పకుండా మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్ చెప్ ఆడుకుంటుండేనా ఏం ఆడుకుంటుండే అమ్మా వీడియో తీయకపోతే సో సరే బాయ్ చెప్పేద్దాం అందరికి బాయ్ ఫ్రెండ్స్